For more videos, subscribe our channel. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సల్యూట్ యు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమదాసీనుడైన మా ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము నా తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని రక్తము ద్వారా కొనబడిన సంఘములో ఇలాగూ చేరి మిమ్మల్ని ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. పాడిన ప్రతి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. జ్ఞానయుక్తమైన మాటలు జాగ్రత్త కలిగి విన్నట్లుగా సహాయం చేయండి. ప్రతి వారికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును అర్థం చేసుకుని జ్ఞానమును దయచేయమని, మాతో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఖండించి గద్దించి సరిచేయమని, మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నడిపించుకొని సిద్ధపరచుకొని పరలోకానికి నడిపించుకొని తండ్రి నీ బిడ్డలుగా చేర్చుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు అంశం ఏంటంటే గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ చెప్పిందా, లేదా గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్పింది. ఈరోజు అంశం మరొకసారి గుర్తు చేస్తున్నాను, గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ చెప్పిందా, లేదా గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్పింది అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవులకు భక్తికి ఆధారం తమ విశ్వాసానికి ఆధారం, తమ నిరీక్షణకు ఆధారం ఏంటి అనంటే పరిశుద్ధ గ్రంథం. ఒక మనిషి భక్తికి ఆధారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, లేదా విశ్వాసానికి ఆధారం ఏంటంటే మనం చాలా చదువుకున్నాం రోమాపత్రికలో 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాటల వలనే కలుగును. అంటే బైబిలే మనకు ఆధారం, విశ్వాసానికి ఆధారం బైబిలే, మన నిరీక్షణకు ఆధారము బైబిలే. క్రైస్తవులకి నిరీక్షణకు ఆధారం బైబిలే, ఎందుకంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం ద్వారానే దొరకలుగుతుందని చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:11 ఈ మాట రాసుకుంటుంది. అంటే ఈరోజు భక్తికి ఆధారమైన దాన్ని పక్కకు పెట్టేసి లోకములో మనుషులు చెప్పిన దాన్ని ఆశ్రయించి ఆధారం చేసుకొని పాటించే మనుషులు ఎక్కువైపోయారు, భక్తులు ఎక్కువైపోయారు.
నిజానికి బైబిల్ని ఎప్పుడో పక్కకు పెట్టేశారు, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేశారు. కల్పిత మాటలు ఏవైతే ఉన్నావో అవి నిజమని నమ్మేస్తున్నారు. వాటి కొరకు ఏ రోజు కూడా క్రైస్తవులని చెప్పుకుంటున్న ప్రతి వారు కూడా బైబిల్లో అలా ఉందా లేదా. ఒక సేవకుడు మాట్లాడాడు, వాక్యం చెప్పాడు. ఒక బోధకుడు వాక్యం చెప్పాడు, ఒక పాస్టర్ వాక్యం చెప్పాడు. ఆ వాక్యము అలా ఉందా లేదా అని బైబిల్ తీసి పరిశీలించి పరిశోధించేవారు కరువైపోయారు. అంత టైం లేదు మనుషులకి, అంత టైం లేదు. ఎంతసేపటికి చెప్తే విన్నాం వచ్చాం అంతవరకే. అందుకే బైబిల్ వాక్యాన్ని పక్కకు పెట్టేసి మనుషులు కల్పించిన కల్పన కథల వైపు తిరుగుతున్న సందర్భం మనకు కనపడుతుంది. ఇంకా ఇంకొక మాట చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక బైబిల్ తిన్నానా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాస్తుందో ఒకసారి చదివి వినిపించండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇంకా చక్కగా వివరిస్తున్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ పత్రిక. స్పీడ్గా ఉండాలి, మీరు లేట్ చేసి నన్ను లేట్ అనొద్దు. 2వ అధ్యాయం 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వీళ్ళు ఎలాంటి వారు అనని మనము ఆలోచించగలిగితే, సత్యానికి అంటే సత్యం అంటే యోహాన్ సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. సత్యానికి అంటే వాక్యానికి చెవునివ్వక అంటే కల్పనా కథలో వైపు తిరుగు కాలం వచ్చేసింది అంటున్నాడు. కల్పనా కథల వైపు తిరిగే కాలం అంటే మనుషులు ఎలా తయారైపోయారంటే వాక్యాన్ని పక్కకు పెట్టేసి కల్పించుకున్న కథలకు ఇష్టపడుతున్నారు. అందుకనే ఈ వాక్యం మనం ఈరోజు అసలు బైబిల్లో గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్పిందో పరిశీలించాలి. గుడ్ ఫ్రైడే అందరు చేస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నాడు. ఇంకా మనకు ఇక రేపో మాపో గొప్పగా జరిగిస్తారా గుడ్ ఫ్రైడేని? అసలు దాని గురించి బైబిల్లో ఏం చెప్పింది అన్నది తెలియదు. ఎవరో మనుషులు చెప్పిన దాన్ని మాత్రం ఆశ్రయించడానికి పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్పారు, అది కూడా చదువుతాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం తీయాలి, తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని రాసుంటుంది ఇక్కడ. మనుషులు చెప్పిన మాటల్ని యేసుప్రభు చెప్తున్న మాట మనం ఆలోచించగలిగితే, మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయే, ఆ పద్ధతులు ఎలా ఉన్నాయంటే దైవోపదేశములు, దేవుని ఉపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు లోకంలో ఉన్నవారు, భక్తులు అనబడిన క్రైస్తవులు. అంటే వ్యర్థము అనాలి అంటే వ్యర్థం అంటే ఏంటి, వ్యర్థ ఆరాధన అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఒక స్త్రీ అట వంట రూమ్లో వెళ్ళింది, మంచి కూర చేయాలన్న భోజనం తయారు చేసుకుంది, మంచి కూర చేయాలనుకుంది. మంచిగా కూర, రుచికరమైన కూర చేయాలి అని అంటే శ్రద్ధ చూపించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. మంచి భోజనం తినాలంటే వండుకొని శ్రద్ధ ఉండాలి. భోజనం అయితే వండింది కానీ కూర పొయ్యి మేము పెట్టుకుంది, చక్కగా కర్రీ చేద్దామని పెట్టేసి యువతలకు వచ్చేసి ఆమె పనుల్లో బిజీ అయిపోయి ఆ కూర పొయ్యి మీద పెట్టిన సంగతి మర్చిపోయింది. మర్చిపోయేసరికి ఏమైందంటే కూర ఏమైపోయిందంటే మసి అయిపోయింది, మాడిపోయింది.
మాడిపోయి అప్పటికెప్పుడుకో గుర్తొచ్చింది పాపం, వెళ్ళిపోయింది. ఆ డేక్షలో ఉన్న కూరం చూసేసరికి మసి మసి అయిపోయింది, మాడిపోయింది. ఇప్పుడు రుచికరమైన కూర తినాలి అని అనుకుంటే దొరుకుద్దా? తినాలి అనుకుంటే శ్రద్ధ ఉండాలి, శ్రద్ధగా వండాలి, శ్రద్ధ పెట్టి వండాలి. దేవుడు కూడా నీ ఆరాధనను స్వీకరించాలంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, బైబిల్ ప్రకారంగా నువ్వు ఉండాలి, లేదా బైబిల్ చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. నీకు నచ్చినట్టుగా చేసుకుంటాను, నీకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను చేస్తాను కాబట్టి నువ్వెందుకు అంగీకరించవు నా ఆరాధన అంటే అది వ్యర్థ ఆరాధన అని చెప్తున్నాడు, వ్యర్థ ఆరాధన అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్పింది, బైబిల్లో ఉందా లేదా? ఈరోజు మనం కొద్ది నిమిషాలు చూద్దాం. గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్పిందో జకర్యా గ్రంథము తీయాలి. మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము తీశారా? జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుంటూ పోదామండి. ఎవరి గురించి చదువుతున్నామో మనసు పెట్టండి, మనసు పెట్టి చదవండి, ఆలోచించండి. రెండోది, గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్తుందో చూస్తున్నాం. ఇప్పుడు మనం పరిశోధిస్తున్నాం గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెబుతుందో పరిశోధిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విరిగిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనపడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములుగా కాగా వెలుగులేకపోయాను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి. ఆ దినము ఎలా ఉంటుందంట, ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలము వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి మీరు ఎవరి గురించి ఎంత పెద్దగా రాశాడు దేవుడు అని అంటే, గుడ్ ఫ్రైడే ఏమన్నాను, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం గురించి ఎంతగా రాశాడు. పరిశోధిస్తేనే మనకు అర్థమవుద్ది బైబిల్. గుడ్ ఫ్రైడే, ఏ గుడ్ ఫ్రైడే, మనుషులు ఆచరించే గుడ్ ఫ్రైడే గురించి కాదు దేవుడు చెప్తుంది. మనుషులు దైవోపదేశములని బోధిస్తూ ఒక 40 రోజులు ఏమంటారండి, అవి ఉపవాస దినాలు, తపస్సు దినాలు, శ్రమల దినాలు, లెంటింగ్ డేస్ అని రకరకాలుగా పిలుచుకుంటున్న ఈ శుక్రవారం గురించి చెప్పట్లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న శుక్రవారం గురించి చెప్తున్నాడు.
యెహోవా దినము వచ్చును అంటున్నాడు. యెహోవా దినము వచ్చును అంటున్నాడు అక్కడ. అంటే మనుషులు ఏర్పాటు చేసుకున్న దినం కాదు అది, యెహోవా ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడట. నాకు ఒక రోజు వస్తుంది అని చెబుతారు కదా, అంటే నాకు ఒక రోజు వస్తుంది, నాది ఒక రోజు ఉంటుంది జాగ్రత్త అని చెప్తూ ఉంటారు కదా. అలాగనే దేవుడు కూడా ఒక రోజుని ఏర్పాటు చేసుకున్నాడట, అదే శుక్రవారం. దేవుడు కూడా ఒక రోజుని ఏర్పాటు చేసుకున్నాడట. అయితే మనం కూడా ప్రశ్న వేస్తాం ఇక్కడ, ఏమండి ఆదివారం నుండి మరలా శనివారం వరకు ఈ దినములన్నీ కూడా యెహోవా ఏర్పాటు చేసుకున్నవి కావా అని మళ్ళీ ప్రశ్న వేస్తారేమో. యెహోవా ఏర్పాటు చేసుకున్నవే కానీ అవి మనుషులకు అనుకూలంగా మారిపోయినాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న దినాలు ఇవన్నీ కూడా కానీ మనుషులకు అనుకూలంగా మారిపోయినాయి. కనుకనే దేవుడు ఆ దినములలో ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడట, ఏర్పాటు చేసుకున్నాడట. ఆ ఏర్పాటు చేసుకొని అవన్నీ మనుషులకి ఇచ్చేసాను, ఈ ఒక్క దినము నా కొరకు ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్తున్నాడు. ఆ ఒక్క దినము నా కోసం ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్తున్నాడు. ఇందాక చదువుకున్నాం కీర్తన గ్రంథము, బైబిల్ పఠనంగా చదువుకున్న కీర్తన గ్రంథం చేయండి, 118వ అధ్యాయము. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము ఇందాక చదువుకున్న మాట చేయండి. 118వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, చాలు. ఇది ఎవరు ఏర్పాటు చేసుకున్నారట, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు, యెహోవా ఏర్పాటు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఏర్పాటు చేసుకున్న దినం ఎలాంటిదో తెలుసా, ఐదుగో చదవండి. ఇప్పుడు జకర్యా గ్రంథం 14వ 14 వచ్చిన, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుకున్నాను ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విరిగిపోయి సగం కొండ ఉత్తరము తట్టుకును సగం కొండ దక్షిణము తట్టునకును జరుగును, కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అన్నాడు. ఇక్కడ కొన్ని మనకు క్లూలు ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటంటే ఆయన ఒలివ కొండ మీద ఉన్న ఆడు పా ఎక్కడండి, అక్కడ ఒలివ కొండ ఉందంట, ఒలివ కొండ మీద పాదాలు పెట్టాడట. పాదాలు పెట్టిన వెంటనే ఏం జరిగిందంటే తూర్పు తట్టుకును వెడము తట్టుకును నడిమికి విరిగిపోయి సగం ఉత్తరము తట్టుకును దక్షిణం తట్టుకును ఏమంటే జరిగిపోయి అక్కడ అట విశాలమైనది ఒక లోయ ఏర్పడిపోయిందంట. 5వ వచనం, కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సగగా మీరు ఆ కొండల లోయలోనికి పారిపోతారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా, కొండల్లోనికి పారిపోతారు. ఓకే పారిపోతారు. తర్వాత చూడండి, ఇంకా అప్పుడు నీతో కూడా ఏమంటున్నాడు చదవండి అన్నమాట, పారిపోదురు యోధారాజైన ఉజ్జియ దినములో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. పరిశుద్ధులందరూ వస్తారట ఆ రోజు. ఇంకేమంటున్నాడు, యెహోవా ఆ దినమున ప్రకాశమానములగు మానమైనవి సంకుశితములై ఉండుగాక వెలుగులేకపోవును అంటున్నాడు. 7వ వచనం, ఆ దినమున ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, ఆస్తమయ కాలము వెలుతురు కలుగును అంటున్నాడు. ఇక్కడ ఇవన్నీ మనకు కొన్ని ఆధారాలు చూపిస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ దినానికి ఆధారాలు ఏంటో మనకు చూపిస్తున్నాడు. పగలు కాదు రాత్రి కాదు, పరిశుద్ధులు లిగుస్తారు, వెలుగు లేకుండా ఉంటుంది, ప్రకాశమానమైనవి సంకుచితంలో అయిపోతాయి. ఏమండి ప్రకాశమానములు అంటే ఏంటో తెలుసు కదా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సంకుచితములు అయిపోవడం అంటే చీకటి అయిపోద్ది అనమాట. ఆ దినము పగలు కాదు రాత్రి కాదు, అది పగలని చెప్పలేము అలాని రాత్రి అని చెప్పలేము అని చెప్తున్నాడు. అది ఎలా ఉంటుందో కూడా కొన్ని మనకు, ఆ దినమందు పరిశుద్ధులు లిగుతారని చెప్తున్నాడు, పరిశుద్ధులు కూడా నీతో కూడా వస్తారని చెప్తున్నాడు. ఇవన్నీ మనం ఆలోచించగలిగితే ఎవరి గురించో చెబుతున్నట్టుగా, ఏదో జరగబోతున్నట్టుగా ఆ దినము గురించి మనకు వివరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.
ఆ దినము ఏ దినము? ఆయన ఏర్పాటు చేసుకున్న దినము. ఇలా జరుగుతాయి అని చెప్తున్నాడు. ఇంకా బైబిల్లో ఆ దినము గురించి ఇంకేమైనా రాశాడా? ఒక్కసారి మనం అది కూడా చూద్దాం. జెఫన్యా గ్రంథం, దీనికంటే ముందు పుస్తకమే. జెఫన్యా గ్రంథము ఒకటో అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. మళ్ళీ ఆ దినం గురించే చెప్తున్నాడు. మళ్ళీ సమీపమాయను ఆయన బలి ఒకటి సిద్ధ. ఆ దినం ఏం జరుగుద్దట? ఇప్పుడు చూడండి, పరిశుద్ధులు నీతో ఆయనతో కూడా వస్తారు అని చెప్తున్నాడు. తర్వాత ఆయన పాదములు ఒలివకొండ మీద ఉంటాయని చెప్తున్నాడు. పైగా ఇంకేమని చెప్తున్నాడు? అక్కడ ఆ భూమి నడిమిక విరిగిపోతుందని చెప్పాడు. అవునా? భూకంపం వస్తుందని చెప్పాడు. ఇవన్నీ చెబుతూ ఏమిటంటే పగలు కాదు రాత్రి కాదని చెప్తున్నాడు. ప్రకాశమైనమై సంకుచితములైపోతాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ చెబుతూ ఆ రోజు ఏం జరిగిద్దో మీకు తెలుసా అని మళ్ళీ ప్రశ్న చేసి, ఆ రోజు ఏం జరుగుతుందంటే ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను ఆయన ఆ బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఆ రోజట బలి ఒకటి సిద్ధపరిచేటట. అర్థమైందా? యెహోవా దినము సిద్ధమైపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఆ దినమున బలి ఒకటి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి బలి ఒకటి జరుగుతుంది అక్కడ అని చెప్తున్నాడు. చదవండి అన్నమాట. సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనం ఉండే ఉండుడి అంటున్నాడు. ఆ దినము ఎలా ఉంటుందంటే బలి ఒకటి సిద్ధపరుస్తున్నాడట. ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఆ రోజు ఒక బలి ఉంది. అది యెహోవా ఏర్పాటు చేసుకున్న దినము. ఆ యెహోవా ఏర్పాటు చేసుకున్న ఆ దినమున ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగటమే కాదు, ఆ జరగటానికి కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? ఆ రోజు బలి ఒకటి ఇవ్వాలి నేను అంటున్నాడు. ఇంకేం చేస్తావు ప్రభు, మాకు అర్థం కాలేదు, ఏం జరుగుతుంది ఆ రోజు అని అంటే, యెషయా గ్రంథము 25వ అధ్యాయము ఇద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఇప్పుడు 6-7, 25వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు తీసారా? 6-7. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. ఆ రోజు ఏమన్నా బలి జరిగిద్ది, కొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును అంటున్నాడంటే, నిర్మలమైన ద్రాక్ష రసం అంటే ఇప్పుడు ఏంటి ఇది? ద్రాక్ష రసంలో నిర్మలమైందట. మనకు అర్థమైందా ఇప్పుడు ఏం జరుగుతుందో? ఆ రోజు ఏం జరుగుతుందో, ఆ రోజు జరిగేదానికి, ఆ తర్వాత జరిగేదానికి ఏంటంటే, ఆ నిర్మలమైన ద్రాక్షారసమే యేసుక్రీస్తు రక్తమని మనం ఈరోజు పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఏమండి? ఈరోజు పుచ్చుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. ఏంటది నిర్మలమైన ద్రాక్షారసం? అది యేసు రక్తం అని మనకు పుచ్చుకుంటున్నాం. మన అందరికీ నిర్మలమైన ద్రాక్ష రసం అంటే క్రీస్తు రక్తం అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. 7వ వచనం కూడా చదవండి. ఇప్పుడు సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఏం చేస్తారట? ఏదైతే ముసుగు వేయబడిందో, ఏదైతే ధర్మశాస్త్రం అనేది వేయబడిందో ముసుగు, ఎక్కడండి? ఒకసారి ఇక్కడే ఉంచండి. ఒకసారి ధర్మశాస్త్రం దగ్గర పోయేద్దాం. ముసుగు అంటది ఏదో మనకు కూడా తెలియాలి కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఏమని చెప్తున్నాడో చూద్దాం. అమ్మా
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక తీసారా, 3:14 తీస్తున్నారా? 14:15 వచ్చినా తీయండి, 14:15-16 తీయాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:14-16 వచనాలు చదువుతున్నా. ఇప్పుడు మరియు వారి మనసులు కఠినములైను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక అదిగో ముసుకేది పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం అనే ముసుకు. ధర్మశాస్త్రం అనే ముసుకు బలిచ్చే రోజు దాన్ని తీసేస్తారట, ముసుకు తీసేస్తారట. ఇంకా చదవండి, 15వ వచనం కూడా చదవండి. నేటి వరకు మోషే గ్రంథము చదువు వారు చదివినప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువు వైపునకును ఎప్పుడు తిరుగునో అదిగ్గో. ఆ ముసుకేంటి? ఇప్పుడు చదవండి. ఏడా ఎక్కడ చదువుతున్నాం ఇందాక? యెషయా గ్రంథం 25:27 చదువుతున్నాం. ఇప్పుడు సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును అంటున్నాడు. ఏమండి? సమస్త 7వ వచనంలో సమస్త జనముల ముఖం మీద కప్పుచున్న ముసుకును ఆయన తీసేస్తాడు. ఏందా ముసుకు అని అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం అనే ముసుకు. అర్థమైంది కదా? ధర్మశాస్త్రం ఏ రోజు? యెహోవా ఏర్పాటు చేసిన దినమున అవన్నీ జరుగుతాయి. ఏంటి జరుగుతాయి? పరిశుద్ధులు లేస్తారు, పరిశుద్ధులు నడుస్తారు, కలిసి వస్తారు. అవండి, ఓలివ కొండ మీద ఆ ఓలివ తోటలో ఏం జరుగుతుందంట? పాదములు తాకుతాయి. అక్కడ నుండి స్టార్ట్ అవుతుందట ఏంటంటే మధ్యకి విరిగిపోతుందట భూమి, విశాలమైన స్థలం ఏర్పడుతుందంట. అది పగలు కాదు, రాత్రి కాదంట. ఏమండి, ఇవన్నీ చక్కగా మనకు వివరిస్తుంటే ఆ దినం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఆ దినము ఏంటి అని అర్థమవుతుంది. 8వ వచనం కూడా చదవండి అన్నమాట. ఆ రోజు ఏం జరిగిద్దో కూడా చెప్తున్నాడు చూడండి ఒకసారి. 25:8 యెషయా గ్రంథము, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. చూసారా, ఆ రోజు ఏం జరుగుతుందంటే మరణాన్ని మింగేస్తాడట ఆయన. యెహోవా ఏర్పాటు చేసిన ఆ దినమున మరణాన్ని మింగేస్తాడట ఆ రోజు. ఆ ప్రభు అయిన యెహోవా ప్రతివాణ్ణి ముఖం మీద బాష్ప బిందువును తూడిచివేయిన ఆ రోజు అంటున్నాడు. మరణాన్ని మింగేస్తాడట. మరణాన్ని మింగేయటం ఏంటండి? ఇది ఎక్కడ లేదు? మళ్ళీ ప్రశ్న వేస్తారు మీరు. ఇది కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఆ రోజు మరణమనే శాసనాన్ని యేసు ప్రభు మింగివేసినట్టుగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:54 చదవండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, మీరు స్పీడ్గా ఉండట్లేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:54 55వ వచనం రెండో, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయునని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమును ఒక బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు కలుగునుగా కాడడు. యేసు ప్రభు ఆ మరణాన్ని మింగేశాడట. యెషయా గ్రంథం చెప్పాడు కదండి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది? బలి అర్పిస్తాడు, కొవ్విన బలి అర్పిస్తాడు. బలి ఉంటుంది ఆ రోజు, అది యెహోవా ఏర్పాటు చేసింది. ఇవన్నీ మీకు అర్థమవుతున్నప్పుడు ఎవరిని బలి ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డ తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచాడు అని అంటే యేసు క్రీస్తుని బలి అర్పించే రోజు అది. యెహోవా ఏర్పాటు చేసుకున్న దినము అనగానే మీకు ఏమర్థం కావాలి? శుక్రవారం గుర్తు రావాలి. అది ఎవరికి? ప్రపంచానికి మొత్తానికి ఒక్కసారే దేవుడు ఏర్పాటు చేసుకున్న శుక్రవారం. మనుషులు కల్పించిన శుక్రవారం, 40 రోజుల శుక్రవారం కాదు. మనుషులు దైవోపదేశములని బోధించు వ్యర్థంగా ఆరాధించే ఈ గుడ్ ఫ్రైడే గురించి దేవుడు చెప్పటం లేదు.
ఈ లోకంలో 40 రోజులు ఉపవాసాలు ఉండి దండలు వేసుకొని రోడ్ల మీద చెప్పులు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతూ తిరుగుతూ ఏడుస్తూ ఏడుస్తూ రాధన చేసుకుంటూ ప్రార్థన చేసే ఈ గుడ్ ఫ్రైడే గురించి దేవుడు చెప్పటం లేదు. అది దేవుని సంకల్పములో ఒక దినం ఉంది, యెహోవా ఏర్పాటు చేసుకున్న దినం. అది ప్రపంచములో ఉన్న సర్వ మానవాళి కొరకు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధమైన దినం అంటున్నాడు ఆయన. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అంటున్నాడు ఆయన. ఆ మంచి శుక్రవారం ఏమేమి జరుగుతున్నాయో కూడా స్పష్టంగా, ఏం జరుగుతాయో కూడా స్పష్టంగా రాసింది. అంతే కదండి, స్పష్టంగా రాసింది. ఎందుకనంటే దాని గురించి మీకు పూర్తి వివరణ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభువుని అప్పగించాడట ఇస్కరియోతు యూదా గారు. యెషయా గ్రంథానికి అక్కడికి వెళ్ళొద్దాం రండి ముందు. ఎక్కడికి వెళ్దాము? జకర్యా గ్రంథానికి వెళ్ళొద్దాం రండి ముందు. వివరణ అన్నమాట, ఇప్పుడు దాకా మనం చదివాము, దాని గురించి వివరణ మనం తెలుసుకుందాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం ఏంటి, 4వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. మనుషులు కల్పించింది కాక ప్రపంచానికి కావాల్సిన ఒక మంచి రోజును, ఒక మంచి శుక్రవారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడట. ఆ ఏర్పాటు చేసిన దినం గురించి దేవుడు చెప్తున్నాడు. మనుషులు 40 రోజులు శుక్రవారం గురించి చెప్పటంలే, రేపు మాపు వచ్చే గుడ్ ఫ్రైడే గురించి చెప్పటం లేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న శుక్రవారం గురించి చెప్తున్నాడు. ఆయన చేసే రోజు, ఆయన బలిస్తాడు ఆ రోజు, అవన్నిటిని గురించి వివరిస్తాను. చూద్దాం ఇప్పుడు, తీయండి 14వ అధ్యాయం 4వ వచనము. ఆ దినమున యెరూషలేము ఎదుట ఆయన యెరూషలేములో ఉన్నాడా, అంటే ఆయన్ని పట్టుకున్నది ఎక్కడ, ఆయన్ని శిక్షించడానికి తీసుకెళ్ళింది ఎక్కడ, యెరూషలేములో. చదవండి అన్నమాట. ఆ దినమున ఏం జరుగుతుందంటే ఒలివ కొండ మీద ఆయన పాదాలు ఉంచుతాడట. నిజమా కదా? యేసు ప్రభుని బంధించిన సైనికులు, బండ్రోతులు ఎక్కడ బంధించారట? యేసుక్రీస్తుని ఎక్కడ బంధించారు? ఆయన పాదాలు ఎక్కడున్నాయి? పాదాలు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? భూమి మొత్తం అని ఆలోచించకండి. ఒలివ కొండ అని రాసింది. అందుకే యేసు ప్రభుని అప్పగించింది ఎక్కడ? ఒలివ కొండ, ఒలివ తోటలోనే. ఆ ఒలివ కొండ మీద ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు ఇస్కరియోతు యూదా వచ్చి దూరంగా ఉన్న సైనికులకు కనపరచడం కొరకు ఆయన ముద్దు పెట్టాడట. ఎవరికి అప్పగించాడట? సైనికులకు అప్పగించాడట. ఆ సైనికులకు అప్పగించిన స్థలం ఎక్కడ అంటే ఒలివ కొండలు. ఆ ఒలివ కోటలో, ఆ ఒలివ కొండలో జరుగుతున్న సందర్భాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకున్న దినము ఏం జరుగుతుంది అంటే, అక్కడ యేసు ప్రభు మరణం, యేసు ప్రభు బలి, యేసు ప్రభు ఒక త్యాగం మనకు కనపడాలని ఆ శుక్రవారమే అది జరుగుతుందని మనకు వివరిస్తున్నాడు. దాన్నే మంచి శుక్రవారం. అది మీ కొరకు, మీ కొరకు అంటే మీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బలి. దేవుడు ఏర్పాటు చేశాడట దినం. అది ఆయన బలి ఇవ్వటానికి ముందుగా సిద్ధపరిచింది ఎవరు? ఆయన ముందుగా అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎక్కడా? ఒలివ తోటలో. చదవండి ఇప్పుడు. ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును, పడమట తట్టునకును నడిమికిని విడిపోయి సగం కొండ ఉత్తరమునకును, దక్షిణమునకును. అక్కడ నుండి స్టార్ట్ అవుద్దట. ఆయన రక్షణ విభాగం ఎలా తెలుసా? 4 దిక్కులు, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఆయన రక్షణ అక్కడ ప్రారంభమవుతుంది. ఆయన ఎప్పుడైతే అప్పగించారో మరణానికి అప్పగించాడట. ఇస్కరియోతు యూదా సైనికులు ఎదుట ముద్దు పెట్టి అప్పగించిన ఇస్కరియోతు ఎందుకు అప్పగించాడంటే మరణానికి అప్పగించాడు. బలి అయిపోవడానికి, యేసుక్రీస్తుని బలి చేయడం కొరకు దేవుడు ముందే నిర్ణయించుకున్నాడట. దేవుడు నిర్ణయం చొప్పున ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి అప్పగించేశాడట. అక్కడ బలైపోతున్నాడు. చూడండి, ఇంకా ఏమన్నా నడిమికి విరిగిపోవును అంటూ చెబుతూ 5వ వచనం చదవండి ఇప్పుడు. కొండల మధ్య కనపడు లోయ ఆజీలు వరకు సాగ్గా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు అని రాయబడింది. పారిపోయారా? నిజమా కదా? ఏమండి,
ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? శిష్యులు అట పారిపోయారట. శిష్యులు కాదండి, శిష్యులు పారిపోయారు, ప్లస్ సైనికులు కూడా పారిపోయారు భయపడిపోయి. యేసు ప్రభు మరణం అప్పుడు ఏం జరిగిందో తెలుసా? గొప్ప శబ్దం వచ్చిందట, ఆరిచే ఏమంటండి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకని విడిచి ఒక గొప్ప శబ్దము కేక వేసి శిలువ మీద ప్రాణాన్ని వదిలినప్పుడు ఆ శబ్దానికట భూమి కంపించినట్టుగా మనం చూడగలం. ఆ శబ్దానికే అక్కడున్న వాళ్ళందరూ పారిపోయారట. ఎలా పారిపోయారు చూడండి ఆ మాట అంటున్నాడు. ఐదో వచనము, కొండల మధ్య కనపడు లోయ ఆజీలు వరకు సగ్గా మీరు ఆ కొండల్లోయ పారిపోతారు. యోధారాజైన ఉజ్జీయ దినముల్లో కలిగిన భూకంపము, యేసు ప్రభు కాలంలో భూకంపం వచ్చిందా మరణించినప్పుడు? పెద్ద ప్రశ్న అది మనకి. మత్తయి సువార్త ఇది ఇక్కడే ఉండండి, మళ్ళీ అడగబోయేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చదవండి నాన్న ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం తీసారా? తీయండి అబ్బా. యేసు 50వ వచనమైనా చదివేది మీరు. ఇదిగో యేసు కూడా అంతే, యేసు చెలికాడా చదవండి. 27వ అధ్యాయం 50వ వచనమైనా చదవండి చదవండి. యేసు కేక వేసి ప్రాణం విడిచను. ఇందాకేం చదువుకున్నాం మనం? తెర చినిగిపోతుందని చదువుకున్నాం, ఎక్కడ చూసాం కదా. దేవాలయ తెర చినిగను, భూమి వణికెను. భూమి వణికెను వణకటం ఏంటి? భూమి వణకటం అంటే భూకంపం రావటం. భూమిలో తెరలు తెరలుగా ఉంటుందట భాగాలు. భూమి లోపల ఏముంటుందో తెలుసా? ఆ సైంటిస్టులు చెప్తారు ప్లేట్స్ అంటారు, సరిచేసుకోవడం అలా అలా తిరుగుతూ ఉంటాయట. అప్పుడు గొప్ప శబ్దం వచ్చిందంట, యేసు ప్రభు మరణించినప్పుడు కూడా గొప్ప శబ్దం వచ్చిందంట. అప్పుడు భూకంపం, భూమి వణికిపోయిందంట. అంటే భూకంపం వచ్చేసింది. వణకటం అంటే తెలుసు కదా భూకంపం ఎట్ట వచ్చింది. వచ్చింది ఎలాగా? ఇలా కదా, రెక్టర్ స్కేల్ మీద 6.7, 7.10 అట్లా వస్తూ ఉన్నదనుకో చచ్చూరుకుంటాం. అలానే ఆ రోజు కూడా యేసు ప్రభు మరణించిన రోజు కూడా భూకంపం వచ్చిందంట. అప్పుడు చదవండి ఏమంటే, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. అదిగో ఇందాక చదువుకున్నామని మళ్ళీ రండి, ఇప్పుడు అక్కడే ఉండండి, మళ్ళీ ఇటు రండి. జకర్యా గ్రంథము 5వ వచనములు చదువుకుంటున్నాము. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలలోకి పారిపోదురు. యోధారాజైన ఉజ్జీయ దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా ఎప్పుడు ఆ సమయములో యేసు ప్రభు మరణించిన సమయములో నీతో కూడా పరిశుద్ధులు వచ్చెదరు. వచ్చారా? ఇప్పుడు చదవండి, ఇప్పుడు 50వ వచనం నుండి ఏమంటున్నాడు? భూమి వణికెను, ఏమంటున్నాడు, ఆ నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములను లేచెను, వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాగపడిరి. అంటే సమాధులు కూడా తెరవబడ్డాయి, పరిశుద్ధులు ఆయనతో పాటు వచ్చారట. వస్తారని ఎవరు చెప్పారు? ఆ గుడ్ ఫ్రైడే రోజు ఎవరు వస్తారని చెప్పారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇవన్నీ జరుగుతాయే, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు? తండ్రి ఏర్పాటు చేసుకున్న గుడ్ ఫ్రైడే రోజు. మనుషుల మనుషుల పద్ధతుల చొప్పున ఏర్పాటు చేసుకున్న ఈ గుడ్ ఫ్రైడే గురించి చెప్పటం లేదు. ప్రతి సంవత్సరం ఒక సిలువను మోసుకుంటూ పోయే ఆకర్షించుకున్న కొరకు ప్రయాసపడే ఈ మతస్థుల గురించి చెప్పటం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సంకల్పములో ఉన్న గుడ్ ఫ్రైడే గురించి చెప్తున్నాడు. ఆ రోజు ఏమేమి జరుగుతాయో కూడా వివరిస్తున్నాడు, ఏమేమి జరిగాయో కూడా వివరిస్తున్నాడు. అందుకే ఆ రోజు ఎంత గొప్పదో కూడా మనకు వివరణ కావాలి కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ.
అది ఎవరి గురించి రాశారో మనం పరిశీలిస్తేనే కానీ తెలిసింది. ఆ గుడ్ ఫ్రైడే ఆ శుక్రవారం, ఆ మంచి శుక్రవారం గురించి మనం పరిశోధిస్తేనే తెలుస్తుంది. అసలు గుడ్ ఫ్రైడే గురించి బైబిల్లో ఉందా అంటే ఉంది, కానీ అది దేవుడు ఏర్పాటు చేసుకున్న గుడ్ ఫ్రైడే. ఇగో ఇది 40 రోజుల గుడ్ ఫ్రైడే. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్న గుడ్ ఫ్రైడే. ఈరోజేమో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ 40 రోజులు ఏడ్చుకుంటూ, కొండలెక్కుతూ, గుట్టలెక్కుతూ, ప్రార్థనలు, ఏడుపులు, కేకలు, వీలైతే దండలు, ఏమంటే దండలు, చైన్స్, మెడలో చైన్లు వేసుకొని, సిలువలు వేసుకొని, ఒక రకమైన వస్త్రధారణ. ఎందుకంటే మేము 40 రోజులు ఉపవాసం ఉంటున్నామన్నారు చెబుతూ ఒక రకమైన ఓ కలర్ వస్త్రధారణ బట్టలు వేసుకుంటారు. ఇవన్నీ మనుషులు కల్పించారు, ఇవన్నీ మనుషులు కల్పించి దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇవన్నీ మనుషులు కల్పించారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నది వేరు, దేవుడు చెబుతున్నది వేరు, దేవుడు ఏర్పాటు చేసుకున్నది వేరు. కానీ మనుషులు ఏర్పాటు చేసుకున్నదే నిజమని నమ్ముతున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఏంటి అని పరిశోధించే వాళ్ళు, బైబిల్ని పరిశోధించే వాళ్ళు కరువు అయిపోయారు. బైబిల్లో అలా ఉందో లేదో పరిశీలిద్దామన్న ఆలోచన లేదు ఈరోజు. ఏమండి, భూకంపం వచ్చిందా అంటే వచ్చింది, తెర రెండుగా చిరిగిపోయినాయి అంటే చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యగా ఉన్న తెర ఏమైపోయిందంటే చీలిపోయింది, చినిగిపోయింది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం లేదు, ఒకటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒక్కటే మిగిలిపోయిందిగా. దేవునికి నీ మనిషికి ఆ అడ్డుగోడగా ఉన్నది లేకుండా పోయింది, ధర్మశాస్త్రం అనేది లేకుండా పోయింది. చూసారా, ఇవన్నీ యేసు ప్రభు బలి గురించి చెప్తున్న మాటలు. ఇవన్నీ యేసు ప్రభు బలినిచ్చిన రోజే శుక్రవారం. యేసు ప్రభు తన సొంత కుమారుణ్ణి బలియటానికి సిద్ధపడ్డ రోజంటది. ఇది యెహోవా ఏర్పాటు చేసుకున్న దినము. దీని యందు మనం ఏం చేయాలట, ఉత్సాహించుడి, ఆనందించుడి, ఉత్సాహించుడి అని ఎందుకు చెప్తున్నాడంటే, మీ అందరికీ కావలసిన రక్షణ కోసం ఇదిగో అది నేను ఏర్పాటు చేసుకున్న దినం. ఏమండి, అర్థమవుతుందా? ఈ దినము యెహోవా ఏర్పాటు చేసుకున్న దినమా అంటే అవును. ఆ రోజు పరిశుద్ధులు వచ్చారట. ఏ పరిశుద్ధులు వచ్చారు? పరిశుద్ధులు అంటే ఆనాటి కాలంలో పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? ఆదాం వచ్చాడు, హానోక్ వచ్చాడు, చనిపోయి సమాధి చేయబడ్డ, ఎప్పుడో చనిపోయిన హానోక్ లేచాడంటే లేచాడు. ఆ రోజు అబ్రహాం లేచాడా అంటే ఎప్పుడో చనిపోయాడండి, ఎప్పుడో చనిపోయిన అబ్రహాం గారు లేచారు, ఇస్సాకు లేచాడు, యాకోబు లేచాడు. దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారు వాళ్ళు, దేవుని కొరకు బ్రతికి చనిపోయిన పరిశుద్ధులు ఎప్పుడో చనిపోయారట. వాళ్ళందరూ యేసు ప్రభు మరణం లేచారట. ఎందుకనంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తుని బలి అందరి కొరకు, అందరికి సర్వమానవాళి కొరకు ఆయన బలిస్తున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? అబ్రహాము లేచాడు, ఇస్సాకు లేచాడు, యాకోబు లేచాడు, హానోకు లేచాడు, నోవాహు లేచాడు, ఏలియా లేచాడు, ఇర్మియా లేచాడు, దానియేలు లేచాడు, ఈ పరిశుద్ధులందరూ లేచారట. యేసుక్రీస్తుని సిలువ వేయబడిన దినము. అందుకే గొర్రెపిల్లల్లో ఏమంటాడు ఎక్కడన్నాడు, యోహాను సువార్త 1:29 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను గారు ఆ మాట ఏమంటున్నాడు చూడండి, మనం చాలాసార్లు చదువుకున్న మాటే. 29వ వచనం, 1:29 దొరికిందా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఈయనెవరో తెలుసా,
ఇదిగో ఈయనెవరో తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుడు ఏర్పాటు చేసుకున్న గొర్రె పిల్ల, అందరి కొరకు బలైపోయే గొర్రె పిల్ల, మనుషులందరి పాపముల కొరకు బలైపోయే గొర్రె పిల్ల. ఆ రోజు, ఆ రోజు ఏం జరిగింది? సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి, చీకటి కమ్మేసింది. ఆ చీకటి కమ్మేసరికి, చీకటి వచ్చేసరికి రాత్రి అందామా? టైంను బట్టి చూస్తేనేమో పగలన్నాలా? అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు 14వ అధ్యాయం తీయాలి. జకర్యా గ్రంథం కాడే ఉన్నాం మనం, మన వివరణ పూర్తి కాలేదు. రండి, 6వ వచనం, యెహోవా దినమున ప్రకాశమానముగు ఇనివి సంకుచితములు కాగా వెలుగు లేకపోయేను అంటున్నాడు. ప్రకాశమానమైనవి ఏంటో తెలుసా? సూర్యుడు. సూర్యుడు లేకుండా పోయాడు, చీకటి వచ్చేసింది కదండి. చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఏమీ కనపడటం లేదు, చీకటి. ఆ రోజు అయిందా అంటే చీకటి నిజమే. ఇంకేమంటున్నాడు, ఇంకేమంటున్నాడు? 7వ వచనం, ఆ దినమున ప్రత్యేకమైనది, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినం. యెహోవా ఏర్పాటు చేసుకుని ఆ దినాన్ని ఆయనే ఏర్పాటు చేసుకుని ఆయనకు మాత్రమే తెలిసిన దినం అది. ఆయన మాత్రమే తన కుమారుని బలియటానికి సిద్ధపడ్డ దినం అది. ఇంకేమంటున్నాడు చదవండి. పగలు కాదు, ఆ దినం ఎలా ఉందట? పగలు కాదు, రాత్రి కాదు, ఆస్తమయ కాలము వెలుతురు కలుగును అన్నాడు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? పగలు కాదు, రాత్రి కాదు. ఎందుకని? టైం చూస్తేనేమో 3 గంటలైంది, మధ్యాహ్నం 3 గంటలైంది, అట్లా టైంని బట్టి చూస్తేనో పగలు 3 గంటలైంది. అలా అని రాత్రి అందామంటే మొత్తం చీకటే ఉంది. రాత్రి కాదు అది, పగలు కాదు. యేసు ప్రభు మరణించిన సందర్భం, మరణించిన దినం ఏం జరిగిందో చెప్తున్నాడు వివరణ. ఏదైతే గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అని మనుషులు అనుకుంటున్నారో, ఆ గుడ్ ఫ్రైడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎప్పుడు? ఒక్కసారే. దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఒక్కసారే. చదవండి మత్తయి సువార్త, మళ్ళీ అక్కడ వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చదవండి. ఇప్పుడు చదివే వాళ్ళు కరువు అయిపోయారు ఇక్కడ, ఇంతమంది ఉండి. 27వ అధ్యాయం 45వ వచనం, 45వ వచనం, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఏమి జరిగింది? చిమ్మ చీకటి అయిపోయిందంట. చీకటి అయిపోయిందని రాత్రి అంటానికి లేదు ఛాన్స్. చీకటి అయిపోయింది కాబట్టి రాత్రి అంటానికి లేదు, ఎందుకంటే టైం మధ్యాహ్నమే అయింది, 3 అయింది. చదవండి, ఇంచుమించు 3 గంటలు అప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయబెడనాడుతావని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుంది. వెంటనే వారు ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజితో సిరకను ముంచి అప్పటి వరకు ఉన్న దేవాలయపు తెర చినిగిపోయిందంట, భూమి వణికిపోయిందంట, బండలు బ్రద్దలయ్యానంట, సమాధులు తెరవబడేను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరముతో లేచిది. ఇవన్నీ ఎప్పుడు జరిగాయో తెలుసా? యెహోవా ఏర్పాటు చేసుకున్న గుడ్ ఫ్రైడే రోజు. బైబిల్ చెప్పిందా అంటే చెప్పింది, మనుషులు చెప్పినట్టు కాదు అది. మనుషులు చేసుకోవడానికి గుడ్ ఫ్రైడే ఏర్పాటు చేసినట్టు కాదు అది. మనందరి కొరకు, మనందరి రక్షణార్థం, మనందరి విమోచనార్థం దేవుడు ఏర్పాటు చేసుకున్న దినం. ఆ రోజు టైం చూస్తేనేమో 3 గంటలు అయిపోయింది, కానీ రాత్రిలా కనపడుతుందంట. ఆ రోజు చీకటి అయిపోయింది. మన ప్రభు ప్రాణాలు తీసుకున్న, ప్రభు ప్రాణాలు మన కొరకు అర్పించిన రోజు అది. అదే మంచి శుక్రవారం అంటారు, మంచి శుక్రవారం అనే పేరు. ఆయన బలైపోతే మనకు రక్షణ ఎక్కడి నుండి వచ్చింది?
ఆయన చనిపోతే మనకు రక్షణ ఎలా వచ్చింది? తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలివ్వటానికి సిద్ధపడ్డ రోజుది. నిర్మలమైన ద్రాక్షారసం మనం ఈరోజు ఈ సమయంలో ఈ పరిశుద్ధ దినం పుచ్చుకుంటున్నామంటే ఆయన రక్తం వలనే కదా. ఆయన శరీరం పుచ్చుకుంటున్నామని రొట్టెను పుచ్చుకుంటున్నామంటే ఆయన శరీరాన్ని బలైపోవటమే వల్లే కదా. అది పుచ్చుకుంటున్న మనకు మన పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ఆయన వాగ్దానం చేశాడు కదా. ఏమంటాడంటే గుర్తిచ్చాడు కదా, సేవనం నిబంధన చేసుకున్నాడు కదా. అది జరగాలంటే క్రీస్తు మరణం జరగాలి. మన ప్రభు ప్రాణం ఇచ్చిన రోజు అది, దాన్నే మంచి శుక్రవారం అంటున్నాం. చూద్దామని ఇంకా ఆయన గురించి మళ్ళా కొన్ని మాటలు. ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథం 118:22 ఇప్పుడు చదవండి. 24 ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు 22 చదవండి. ఇప్పుడు 118:22 తీసారా? 118:22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందంట. ఇల్లు కట్టే వాళ్ళు నిషేధించేశారట, ఈ రాయి అబ్బే బాగలేదని చెప్పేసి పక్కగా నెట్టేశారట. అందరూ కలిసి ఏం చేశారు? ఇల్లు కట్టే వాళ్ళందరూ ఏం చేసేశారు? పక్కగా నెట్టేశారు ఆ రాయిని. ఆ రాయే అసలు మూలక తలరాయి, అసలు అది లేకపోతే ఆ ఇల్లు నిలబడదట. అలా రాయి అయిపోయిందంట. ఏమన్నాడండి? మూలకు తలరాయి అయిందంట, నిషేధింపబడిన రాయి అది. ఇంతకు ఇల్లు కట్టే వాళ్ళు ఎవరు? అపొస్తల కార్యముల గ్రంథము 4:11 చూడండి ఒకసారి. 4:11 తీయాలి, తీసారా? 4:11 ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఎవరో కాదు, యేసు ప్రభు ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి అయిన ఆయనే లేకుండా నీకు రక్షణే లేదు, నరకంలో ఉంటారు. ఆయనే మూలకు తలరాయి. ఆ ఇల్లు కట్టే వాళ్ళు ఎవరట? 5:5 మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కైపయ్యు, యోహాను, అలెగ్జాండ్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిద్దరని అడుగగా, పేతురు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినను నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు గనక మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు ఎవరట ఇల్లు కట్టేది? ఇప్పుడు ఇల్లు కట్టువారైనా మీరే ఇల్లు కట్టేవారు. మీరే అంతకుముందు ఎవరు సువార్త ప్రకటించేవాళ్ళు? ధర్మశాస్త్రాన్ని దేవుని వైపు నడిపించే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే ఎవరు? శాస్త్రులు, పెద్దలు, యాజకులు, అధికారులు, వీళ్ళు దేవుని వైపు, ప్రధాన యాజకులు, వీళ్ళు దేవుని వైపు నడిపించేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు. ఇల్లు కట్టే వాళ్ళు ఎవరు? దేవుని ఇల్లు. ఒకప్పుడు ఇజ్రాయేల్ని కట్టిన వారు వాళ్ళు, యూదులను ఇజ్రాయేల్ను దేవునిలో కట్టిన వారు మీరే. కానీ రక్షణ క్రీస్తులో ఉంది, క్రీస్తు వలనే మీకు రక్షణ. కనుక మీరు ఎవరినైతే నిషేధించారో, ఎవరినైతే హేళన చేశారో, ఎవరినైతే సిలువేశారో, ఎవరినైతే తన్నారో, గుద్దారో, ఉమ్మి వేశారో, ఎవరినైతే హేళనగా మాట్లాడుతున్నారో సిలువలో, ఆ యేసే మూలకు తలరాయి అయిపోయాడు. ఏమన్నా అర్థమైంది మీకు? ఆ యేసెవరో తెలుసా? మూలకు తలరాయి.
మూలక తలరాయి. ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న దినమున బలించాడు. చదవండి ఇప్పుడు జకరియా గ్రంథం, రండి ఇప్పుడు జకరియా గ్రంథం తీసారా 14వ అధ్యాయము. స్పీడ్గా ఉండట్లేదు, అసలు మీరు చదివినట్లేదు. జకరియా గ్రంథం 14వ అధ్యాయము. కార్తీక్ చదువమ్మా 8వ వచనం, 14వ అధ్యాయం 8వ వచనం. ఆ దినములో జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పునకును ఏడట జీవజలములు ఎక్కడి నుండి వచ్చాయట? ఆ దినమునే. మనకు రక్షణ సువర్తమానం ఎక్కడి నుండి వచ్చింది? ఆ దినమునే. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నామండి. సువార్త అనగానేమి? క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానాన్ని సువార్త అంటారు. ఆ సువార్త ఎక్కడ ప్రారంభమైందంటే ఆ దినమునే. ఏ దినము? యెహోవా ఏర్పాటు చేసుకున్న దినం. ఏ దినము? గుడ్ ఫ్రైడే రోజు. చదవండి ఇప్పుడు 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగం తూర్పునకును సముద్రము సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవ కాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండిను ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడుతుంది. చూసారా? ఆయనే మన కొరకు బలిచ్చాడు. ఆయనే తన కుమారుని బలిచ్చాడు. ఆ రోజు ఏం జరుగుతుందంటే అక్కడి నుండి ప్రారంభమవుతుంది సువార్త. ఆ సువార్తకు లోబడ్డవారే, ఆ సువార్తకు లోబడి బాప్తిసం తీసుకున్నవారే ఆ రక్షణ పొందుకుంటారు, రక్షింపబడతారు. ఆ రోజు అలాగ జరిగింది. అంత జరిగిందా అంటే జరిగింది. ఆ గుడ్ ఫ్రైడే అంత గొప్పగా జరిగిందంట. దేవుడు అంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడట. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఈ పర్వతం మీద ఎవరి నిమిత్తము? సమస్త జనముల నిమిత్తము. క్రొవ్విన వాటితో విందు చేస్తారట. క్రొవ్విన వాటితో విందు చేస్తారట. మట్టి మీద ఉన్న ద్రాక్ష రసముతో విందు చేయను. మూలుగల క్రొవ్విన వాటితో విందు చేయను. విందు చేయను. మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయను. ఈరోజు మనం విందు చేయడానికి వచ్చాం. అదే యేసుక్రీస్తు రక్తము శరీరం. నా శరీరం నిజమైనా, ఆహారము నిజమైనా, నా రక్తం నిజమైనా, పానమనై ఉన్నది అన్నది. నిజమైన ఆహారము, నిజమైన పానం, అది ఎవరు ఏర్పాటు చేశారు తెలుసా? తండ్రి అయిన దేవుడు. విందు అన్నమాట ఇది. ఎవరికి విందు? పరిశుద్ధులందరికీ. సంఘములో ఉన్న, క్రీస్తు సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ ఇది విందు. ఆ రోజు ఆయన శరీరము బలైపోవటం, ఆయన రక్తం సిందించటం, ఆ రక్తము ఆ శరీరమే ఈరోజు మనం పుచ్చుకోవడానికి సిద్ధమై కూర్చున్నాం ఈరోజు ఆరాధనలో. అది ఎవరు ఏర్పాటు చేశారట? యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏ రోజు అంటే అది గుడ్ ఫ్రైడే. మనుషులు ఏర్పాటు చేసింది దినం కాదు ఇది. సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే అండి మార్చి నెలలో వస్తుందండి, ఫిబ్రవరి నెలలో. మేము కొండలెక్కుతాం, గుట్టలెక్కుతాం, ఉపవాసాలు ఉంటాం, ఏడుస్తాం, రోదన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఈ గుడ్ ఫ్రైడే గారి గురించి కాదు చెప్పటం. ఆ గుడ్ ఫ్రైడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి ఇంకా 7వ వచనం. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగు ఆ రోజు తీయబడుతుంది. పాత నిబంధన అంతా కొట్టివేయడానికి వచ్చాడు ఆయన. యేసుప్రభు నెరవేర్చాడు, కొట్టివేశాడు, ఆ ముసుగును తీసేసాడట. ఏమంటుండు? సమస్త జనముల మీద పరచబడిన తెరను పర్వతం మీద ఆయన సిలువలో తీసేసాడట. సిలువలో ఎక్కడుందండి మాట? ఒక్కసారి అక్కడికి వెళ్ళొద్దన్నాడు కోరింది కొలస్సీలకు రాసిన పత్రిక. ఒకసారి అక్కడ పోయి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి నాన్న. రెండో అధ్యాయం
చేశారా? పదకొండవ వచనం నుండి చదువుదాం, పదమూడవ వచనం నుండి చదవండి. పదమూడవ వచనం నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకై ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పాత్రములను ఎక్కడ మేకులతో, ఏ మేకలు ఎక్కడ ఉన్నాయంటే సిలువకు, మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న సేవ్రాత ఎవరి చేతి వ్రాత అయితే ఉన్నదో ఆజ్ఞల మీద, పలకల మీద ఆజ్ఞల చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఏం చేశారట, ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాదారులుగా చేసి ఎక్కడట, సిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. ఇదిగో ఇప్పుడు రాస్తుంది, చదవండి. యెషయా గ్రంథము 7:25 అంటున్నాడు. ఇప్పుడు చదువుదాం. సమస్త జనమునకు ముఖములకు కప్పుచున్న ముసుగును, ధర్మశాస్త్రం అనే ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసేశాడు. ఎవరు తీసేశారు? యేసుప్రభు ఆయన రక్తం ద్వారా ఆ మేగులు కొట్టేశాడు, తీసేసాడు. వ్రాత ప్రకమైన వ్రాత రూపకమైన ఆజ్ఞలు తుడిచేసాడట అండి, తుడిచేశాడు. ఇవన్నీ గుడ్ ఫ్రైడే రోజు జరిగింది. చెప్పాడా బైబుల్లో అంటే చెప్పాడు, చెప్పాడు. ఆ రోజు అంతా అలా జరిగిద్ది, అలా జరిగితేనే మీకు రక్షణ వస్తుంది, అలా జరిగితేనే మీకు పరలోకం వస్తుంది కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట ఆ దినం. ఆ చదవండి 8వ వచనం. మరెన్నడూ ఉండక మరణము ఆయన మృంగివేయును. ఆయన మృంగివేస్తున్నాడట, మరణమనే ఆయన మింగేస్తాడు. అసలు మరణమనే శాసనాన్ని తీసేస్తున్నాడట యేసు ప్రభు. ఏ రోజు? గుడ్ ఫ్రైడే రోజే. అది యెహోవా ఏర్పాటు చేసుకున్న దినం. మనిషి మీద మరణము రాజ్యం ఏలిందంట. చదువుకుందామాట, కూడా చదువుదాం రండి ఒకసారి. ఎక్కడుందామాట? తీయలేరు. రోమీలకు రాసిన పత్రిక 5:12 చదవండి. ఇట్లుండగా ఒక మనుషుడు ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించునో అలాగనే మనుషులందరి పాపము చేసినందున ఆ మరణం ఏమైందో తెలుసా, అందరికీ సంప్రాప్తం అయిపోయి అందరి మీద ఏలుతుందంట. మరణము ఏలుతుందంట. చదవండి 15వ వచనం కూడా చదవండి అన్నమాట. 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక అనేకులు చనిపోయిన ఎడల ఎక్కువగా దేవుని కృపయుసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపం చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానం కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినది శిక్షావిధికి కారణమైంది. కృపావరమైతే అనేకమైన అపరాధముల వలన మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమైంది. చదవండి ఇప్పుడు 17వ వచనం. మరణము ఒక ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలం వచ్చినది మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకును కారణమాయను. చూసారా, యేసుక్రీస్తు ఆ మరణ శాసనాన్ని మింగేజాడట. అంతే కదండి రాజుంది అక్కడ.
మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసెను. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆ మరణానికి ముళ్ళే ఆధారమే పాపం. ఆ పాపమే లేకుండా తుడిచేశాడు యేసు ప్రభు. ఆ మరణాన్ని మింగేశాడు యేసు ప్రభు. అందుకే ఆ రోజు గుడ్ ఫ్రైడే. ఆ రోజు ఏ రోజు? గుడ్ ఫ్రైడే. ఆ రోజు గుడ్ ఫ్రైడే అది యెహోవా ఏర్పాటు చేసుకున్న దినం. అందుకే ఆనందించండి, ఉత్సాహించండి. ఈరోజు మనం పరిశుద్ధులుగా సంఘముగా కూర్చున్నామంటే ఆ గుడ్ ఫ్రైడే కారణం. అది తండ్రి ఏర్పాటు చేసుకున్న దినం, తండ్రికి ఇష్టమైన దినం, తన కుమారుని బలిచ్చిన రోజు, క్రొవ్విన విందు మనకిచ్చిన రోజు, నిర్మలమైన ద్రాక్షారసం మనకు పోసిన రోజు. అవునా కదా? ఈరోజు మనం ద్రాక్షరసం పుచ్చుకుంటున్నామంటే ఆ నిర్మలమైన ద్రాక్షరసం ఆ రోజు ఇవ్వబట్టే కదా మనం పుచ్చుకుంటుంది. ఆ రోజు క్రొవ్వు కలిగిన విందును మనకు చేయబట్టే కదా మనం ఈరోజు చక్కగా రొట్టెను పుచ్చుకోవటానికి కారణమైనం. అందుకే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న గుడ్ ఫ్రైడే ఎలా ఉందంటే మనుషులు ఏర్పాటు చేసిన గుడ్ ఫ్రైడే కాదు. మనుషులు ఏర్పాటు చేసిన గుడ్ ఫ్రైడే కాదు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏర్పాటు చేసిన గుడ్ ఫ్రైడే ఎంత శ్రేష్టమైనదో, మనుషులు ఏర్పాటు చేసిన గుడ్ ఫ్రైడే ప్రతి నెల ప్రతి సంవత్సరం అట ఒక విచిత్రమైన చెక్క ఒకటి పట్టుకొని యేసు ప్రభువును మళ్ళీ సిలువ వేసినట్టు అంత నటన, అదంత నటన. అదంతా నటనతో కూడిన గుడ్ ఫ్రైడే అది. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వాళ్ళు చెబుతూ ఆచారాలు పద్ధతులు పాటిస్తున్నారట. వాళ్ళు పాటిస్తున్నారు, పాటించడమే కాక ఆయన వ్యర్థంగా ఆరాధిస్తున్నారట. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. ఈరోజు వాళ్ళ వాక్యాన్ని పరిశోధించారా అంటే ఏమంటున్నారు చూడండి ఒకసారి, మత్తయి సువార్త, మత్తయి సువార్త తీయండి ఒకసారి. వాళ్ళు ఒకవేళ వాక్యాన్ని పరిశీలించారా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్తుంది బైబిల్. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసారా, 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. మీరు మీ పారంపర ఆచారము నిమిత్తం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అంటే ప్రతి సంవత్సరం ఒక చక్రం వేయాలి, ప్రతి సంవత్సరం ఒక 40 రోజులు పెట్టుకోవాలి. ఆ 40 రోజుల్లోనే ఏడవాలి, ఆ 40 రోజుల కొరకే గుట్టెక్కాలి, ప్రార్థనలు చేయాలి. మిగతా రోజులు చేయరా? చేయరుగా. మిగతా రోజులు దేవునితో పని లేదా? ఉంది కానీ అంత పెద్ద పని లేదు. ఇప్పుడైతే ఆ ఉపవాస దినాలు కాబట్టి ఖచ్చితంగా గుట్టెక్కాలండి, ఆ ప్రాంతం వెళ్ళాలి, ఆ కలవరి కొండ మీదకి ఎక్కాలి. కలవరండి, కార్మేలుగిరి, మర్చిపోయాను. ఎప్పుడు రానోళ్ళు ఆ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం వెనక తగిలి దాదాపు వేల మంది తిరుగుతూ ఉంటారు, ఇక వచ్చేస్తూ ఉంటారు. అందుకే ఏమంటున్నాను, మీ పారంపర ఆచారం, నువ్వు ఏ ఆచారం చేస్తున్నావు? నువ్వు ఆచారం చేస్తున్నావు, ఆచారం అది. అసలు అది మనుషులు కల్పించింది ఆచారం. అందుకే మీ పారంపర ఆచారం నిమిత్తం దేవుని వాక్యమును నిరర్ధకం చేసేస్తున్నారు. వాక్యాన్న తీశారా? వాక్యాన్న చదువుతున్నారంటే వాక్యాన్ని తీయరు, చదవరు, బైబిల్ ఏమీ ముట్టుకోరు. ఎవరో చెప్పారు గుడ్ ఫ్రైడే అది చేస్తాం. భస్మ బుధవారం నుండి స్టార్ట్ అయింది. ఏడ్చుకుంటూ ఒకటే ఏడుపట, రాత్రి కూడా ఇక్కడ జరిగింది కదండి, ఒకటే అరుపులు ఏడదాకా వినపడుతున్నాయి. దేవుడి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడైనా వాక్యం గురించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని నిరర్ధకం చేసేసి మనుషుల పద్ధతులు ఒకటి వచ్చేసాయి, నిరర్ధకం చేస్తున్నారట, వ్యర్థం. చదవండి, లాస్ట్ మాట చదువుకుని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. 4వ వచనం
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధముల శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఈరోజు క్రీస్తు సంఘములు కూడా పోతున్నారు, పోయి గొట్టెక్క చూస్తున్నారు, ఏందో మరి ఏదో జరుగుతుందని. ఇలాంటి వాళ్ళు కూడా పాపులైపోతారట. అందుకే చెప్తున్నాడు, ఇవన్నీ రుచి చూసిన తర్వాత పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేసి ప్రతి సంవత్సరం కొట్టెక్కి మరలా సిలువేసి బాహాటంగా అందరి ముందు ఏం చేస్తున్నారు తెలుసా? బాహాటం అంటేనే అందరి ముందు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని నూతనపరచుట అసాధ్యము. వాళ్ళు మూర్ఖులైపోయి భ్రష్టాత్మక దేవుడే అప్పగించేసాడట. ఏమండి, దేవుడు చెప్పిన గుడ్ ఫ్రైడే ఒకటి, వీళ్ళు చేస్తున్న గుడ్ ఫ్రైడే ఒకటి. ఇది ఆచారం, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తారు. కాబట్టి ఆ ఆచారాన్ని పాల్గొంటం కాదు, చూడటానికి కూడా పోకూడదు, ఎందుకంటే అది పాపం. అందుకే బాహాటంగా ఆయన్ని అవమానపరిచే వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళేనండి బాహాటంగా అవమాన అన్యజనుల మధ్య ఆయన నామము దూషణ పాలవటానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. ప్రతి సంవత్సరం మీరు సిలివేస్తారని యేసుప్రభు చెప్పింది, ఒక్కసారే కదా ఆయన బలైపోయింది అందరి కొరకు. అది యెహోవా ఏర్పాటు చేసుకున్న గుడ్ ఫ్రైడే కదా, అందరి కొరకు ఒక్కసారి ఆయన బలైపోతే ఆయన్ని ప్రతి సంవత్సరం బలి చేసేసి అవమానపరిచే ఈ క్రైస్తవులైన అంధభక్తులకి ఈ వాక్యం తెలియాలని ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారా? వాళ్ళు పోతున్నారని ఏదో విచిత్రంగా ఉందని చూడటానికి వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీ చావు మీరు తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే వారు వాక్యాన్ని నిరర్థకం చేసి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మీరు కూడా తెలుసుకొని పాపం చేయకండి, పరిశోధించండి, వాక్యాన్ని పరిశోధించండి, పరిశీలించండి, వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. గుడ్ ఫ్రైడే బైబిల్ చెప్పిందా అంటే చెప్పింది. అది లోక సంబంధమైన మనుషులు చేసే ఆచారాలు లాంటిది కాదు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని, తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకుని తన సొంత కుమారుని మనందరి కొరకు బలర్పించడానికి ఏర్పాటు చేసిన గుడ్ ఫ్రైడే అది. ఆ దినము యెహోవా దినము, మన కొరకు విందు చేసే దినము, మన కొరకు నిర్మలమైన ద్రాక్షారసం ఇచ్చే రోజు, మనకు అడ్డుగోడగా నిలిచిన అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసి దూరం చేసిన ఆ తెరను తీసేసిన రోజు, ధర్మశాస్త్రాన్ని మనకు నుండి దూరం చేసిన రోజు, మరణాన్ని మనకు రానివ్వకుండా కాపాడారు, ఆ మరణం అనే దాన్ని శాసించి ఆ మరణాన్ని లేకుండా మింగివేసిన రోజు. అందుకే పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు ఆయన, నేను పరలోకానికి నడిపించేది, ఎందుకంటే మరణించిన యేసుక్రీస్తే తీర్పు తీర్చేవాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, గుడ్ ఫ్రైడే అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నది, ఈ గుడ్ ఫ్రైడే మనుషులు ఏర్పాటు చేసుకుంది. దీన్ని ఆశ్రయించకుండా ఆయన చెప్పినట్టుగా ఆశ్రయించి తండ్రికి మహిమకరంగా మనం బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమదాసీనుడు అయిన మా ప్రభు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ వాక్యములో నీ లేఖనాల్లో నుండి ఎత్తి చూస్తూ పరిశోధిస్తూ తండ్రి నేర్చుకోవటానికి ప్రయత్నం చేశాం. ఆ మాటలు వారి హృదయాల్లో పడి ఫలించినట్లుగా సహాయం చేయి. అలా ఉన్నవో లేవో మరొకసారి పరిశీలించి జ్ఞాన వివేచనలు కలగచ్చాయి. ఇటు సమయంలో నా తండ్రి ఇటు వాక్యమును వినువారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించమని ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.